హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ 151+ ధీమా వెనుక బయటకొచ్చిన సంచలన రిపోర్ట్. ఏపీలో అధికారం దక్కేది ఎవరికి? సీఎం జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. అసలు హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరంలో ఇది సాధ్యమేనా అనే చర్చ రాజకీయంగా మొదలైంది. అయితే జగన్ ఈ ప్రకటనకు ముందు చేసిన కసరత్తు, సేకరించిన సమాచారం, నివేదికల సారాంశం ఆసక్తికరంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. దీంతో అసలు ఫలితాలపైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ఏపీలో ఈ నెల 13న పోలింగ్ జరిగింది. ఆ తర్వాత 3 రోజులకు జగన్ ఐపాక్ టీంతో సమావేశమయ్యారు. తొలిసారి ఎన్నికల తీరుపైన స్పందించారు, ఊహించని ప్రకటన చేశారు. 2019లో సాధించిన 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమకు వచ్చే సీట్లను ప్రశాంత్ కిషోర్ సైతం ఊహించలేరని చెప్పుకొచ్చారు. మరో 5 ఏళ్లు ఇంతకంటే మంచి పాలన అందిస్తామని జగన్ చెప్పారు. ఇక జగన్ చెప్పిన లెక్కలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ టీడీపీ నుంచి సహజ సిద్ధమైన కౌంటర్ కనిపించలేదు. టీడీపీ నేతలు కొందరు తమదే గెలుపు అని చెబుతున్నా జగన్ చెప్పిన లెక్క ఏంటనేది ఇప్పుడు చర్చగా మారింది. అయితే వైసీపీ ముఖ్య నేతలు మాత్రం జగన్ ఈ ప్రకటన ఆషామాషిగా చేయలేదని చెబుతున్నారు. పోలింగ్కు ముందే ఎగ్జిట్ పోల్, ఓటింగ్ సరళి, ఓటర్ల పల్స్ తెలుసుకునేందుకు సీఎం జగన్ పూర్తిగా నేతలను సిద్ధం చేశారు. వైసీపీకి రాజకీయంగా సహకారం అందిస్తున్న ఐపాక్, సొంత మీడియా సంస్థ, నిఘా వ్యవస్థతో పాటుగా మరో 3 సర్వే సంస్థలను రంగంలోకి దించారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో సిబ్బందిని మోహరించారు. ప్రతి కేటగిరీలో ఓటరు నాడి తెలుసుకునేందుకు ఈ సిబ్బంది ప్రయత్నించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ను వినియోగించారు. ఆ యాప్ ద్వారా ఓటరు తమ అభిప్రాయం వెల్లడించేలా సర్వే నిర్వహించారు. ఈ మొత్తం నివేదికలు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నాయి. ఐపాక్తో సహా అన్ని సంస్థల ముఖ్యులతో జగన్ సమావేశమయ్యారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి నియోజకవర్గాల వారీగా వచ్చిన పోలింగ్ సరళిని, అన్ని సంస్థల నివేదికలను పరిగణలోనికి తీసుకుని యావరేజ్ మద్దతు ఓటింగ్ శాతంతో లెక్కలు వేశారు. మహిళల్లో పెద్ద ఎత్తున మద్దతు, ఆశించిన వర్గాల నుంచి సపోర్టు దక్కిందనే నిర్ధారణకు వచ్చారు. కూటమి నుంచి గెలిచే స్థానాలపైన ఒక అంచనా కనిపించింది. ఆ తరువాతనే జగన్ ప్రకటన చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే పోలింగ్ ప్రక్రియ, కూటమి ఇచ్చిన పోటీ చూసిన వైసీపీ నేతలు జగన్ చెప్పినట్లుగా 151 పైగా గెలవడం సాధ్యమా అనే సంశయంలో కనిపిస్తున్నారు. అయితే జగన్ ప్రచారం లేదా హైప్ కోసం ఇలాంటి ప్రకటనలు చేయరనేది మరో వాదన. దీంతో తుది ఫలితాలపైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది.